చేయాలో నేర్చుకుందాం. ఆలూ ఫ్రైకి కావాల్సిన పదార్థాలు: ఒక పెద్ద సైజ్ ఆనియన్ని ఇలా ముక్కలుగా కట్ చేసి పెట్టుకోండి, ఒక రెమ్మ కరివేపాకు, 3 పచ్చిమిర్చి, గార్నిష్ కోసం కొత్తిమీర, కొంచెం జీరా, మినప్పప్పు, ఇంకా ఆవాలు కూడా తీసుకోండి. పొటాటోస్ని బాయిల్ చేసి పీల్ తీసి ఇలా స్మాష్ చేసి పెట్టుకోండి. స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టి 1 టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకోండి. ఆయిల్ వేడైంది, ఆవాలు, జీరా, ఇంకా మినపప్పు యాడ్ చేసుకోండి. లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేపుకోండి. ఇవి లైట్గా కలర్ మారుతున్నాయి. ఇప్పుడు ఇందులోకి పచ్చిమిర్చి, కరివేపాకు, ఇంకా ఆనియన్స్ యాడ్ చేసుకోండి. కొంచెం సాల్ట్ యాడ్ చేసి వీటన్నిటిని బాగా మిక్స్ చేయండి. ఒక 5 మినిట్స్ వరకు మీడియం ఫ్లేమ్లో ఈ ఆనియన్స్ని బాగా ఫ్రై అవ్వనివ్వండి. ఆనియన్స్ బాగా వేగిపోయాయి. ఇప్పుడు ఇందులో కొంచెం పసుపు యాడ్ చేద్దాం. బాగా కలుపుకోండి. కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేద్దాం. పచ్చివాసన పోయేంత వరకు బాగా కలుపుకుందాం. అల్లం వెల్లుల్లి పచ్చివాసన పోయింది. ఇప్పుడు ఇందులో ముందుగా బాయిల్ చేసుకున్న పొటాటో యాడ్ చేద్దాం. పొటాటోస్ యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోండి. ఇలా మిక్స్ చేసుకొని ఇప్పుడు దీనిలో కొద్దిగా ఉప్పు, మనం ఆల్రెడీ ఆనియన్స్లో కొంచెం ఉప్పు వేసాం, సో ఉప్పు చూసుకొని వేసుకోండి. ఇంకా కొంచెం కారం. వీటన్నిటిని ఆలూకి బాగా కలిసిపోయేలాగా మిక్స్ చేయండి. ఇలా ఫ్రైని బాగా మిక్స్ చేసుకొని ఇందులో కొంచెం వాటర్ యాడ్ చేసుకోండి. లో ఫ్లేమ్లో పెట్టి మూత పెట్టి 1-2 మినిట్స్ పాటు ఆలూని ఉడకనివ్వండి. 2 మినిట్స్ తర్వాత మూత తీసి చూస్తే ఆలూ ఇలా బాగా ఉడికిపోయి దగ్గరికి పడుతూ ఉంటుంది. దీన్ని ఒక్కసారి కలుపుకుందాం. ఆలూ బాగా ఉడికిపోయింది, మంచి స్మెల్ కూడా వస్తుంది. ఇప్పుడు ఇందులో కొంచెం గరం మసాలా యాడ్ చేసుకుందాం. ఎక్కువ వేసుకోకండి, జస్ట్ లైట్గా వేసుకోండి. ఇంకా జస్ట్ 1 పించ్ షుగర్ యాడ్ చేసుకోండి. ఇప్పుడు ఇవి రెండు బాగా కలపండి. ఫ్రై రెడీ అయిపోయింది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని కొత్తిమీరతో గార్నిష్ చేసి దీన్ని సర్వింగ్ బౌల్లోకి తీసుకుందాం. ఆలూ ఫ్రైని సర్వింగ్ బౌల్లోకి తీసుకునేసాం. చాలా టేస్టీగా ఉంది. మీరు కూడా దీన్ని ట్రై చేసి టేస్ట్ చేయండి.